మరింత మెటీరియల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ని క్లిక్ చేసి మొదటిగా పొందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ పై ప్రపంచ దేశాలు చేపడుతున్న చర్యల్ని గత 3 వీడియోల్లో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో చివరగా ప్యారిస్ ఒప్పందం ఇటీవల పరిణామాలు, అమెరికా వైదొలగడం, అలాగే ఈ ఒప్పందంపై భారత్ చేస్తున్న కార్యాచరణను ఇందులో వివరించడం జరిగింది. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్ అమలు కాలం 2020 నాటికి ముగుస్తున్న కారణంగా ఈ ఒప్పంద స్థానంలో మరొక కొత్త ఒప్పందం అనేది అవసరమైంది. దీనికోసం COP21 పేరిట 2015లో ఒక ముసాయిదా ఒప్పందం కుదిరింది. ఈ సదస్సు ప్రారంభానికి ముందే ప్రతి దేశం కూడా తాము ఏ మేరకు పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, సుస్థిర అభివృద్ధిని చేపడతారో తెలుపుతూ ఒక INDC ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మినేటెడ్ కంట్రిబ్యూషన్స్ పేరిట ఒక యాక్షన్ ప్లాన్ను 2015 అక్టోబర్లోగా యుఎన్ఎఫ్సిసికి సమర్పించాలని ముందే తీర్మానించారు. దీనిలో భాగంగా భారతదేశం అక్టోబర్ 2, 2015 ఒక నివేదికను యుఎన్ఎఫ్సిసికి సమర్పించింది. దీనికోసం తర్వాత చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్లో మరొక కీలకమైన ఒప్పందం ప్యారిస్ ఒప్పందం. నవంబర్ 30, 2015 నుంచి డిసెంబర్ 12, 2015 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఈ సదస్సు జరిగింది. దీనినే COP21 సదస్సు అని కూడా అంటారు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ సదస్సుకు భారత్ తరపున ప్రకాష్ జావడేకర్ హాజరయ్యారు, అలాగే ప్రధానమంత్రి కూడా. ఈ ముసాయిదాపై మొత్తం 195 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాలు నికరగువా, సిరియా. అయితే ఇటీవల ఈ ఒప్పందం నుంచి విరమించుకున్నట్లు ప్రకటించిన దేశం అమెరికా. జూన్ 1, 2015 అమెరికా అధ్యక్షులు ట్రంప్ దీన్ని ప్రకటించారు. దీనికి గల కారణం తమ దేశం పౌరుల పట్ల ఉన్న విద్యుత్ ధర్మాన్ని నిర్వహించుటకు. నవంబర్ 4, 2016 ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ప్రధాన లక్ష్యాలు పారిశ్రామికీకరణకు ముందున్న ఉపరితల ఉష్ణోగ్రతతో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయడం, అలాగే ఇంకా వీలైతే దీనిని 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించాలి. రెండవది గ్రీన్ హౌస్ గ్యాసుల ఉద్గారాల విడుదలకు కారణం కాని టెక్నాలజీని అభివృద్ధి చేయడం, అలాగే అదే కాలంలో వ్యవసాయ దిగుబడి తక్కువ కాకుండా చూసుకోవడం. మూడవది CBDR కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఉద్గారాలను తగ్గించే మోతాదులో బాధ్యతలు భిన్నమైనప్పటికీ ఉద్గారాల తగ్గుదలకు అందరూ సమానంగా బాధ్యత వహించాలన్నదే ఈ CBDR. నాలుగవది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యదేశాలని తమ ఉద్గారాలను తెలియజేయాలి. అలాగే 2020 వరకు ఏట 100 బిలియన్ చొప్పున గ్రీన్ క్లైమాటిక్ ఫండ్ను అభివృద్ధి చెందిన దేశాలు సమకూర్చాలి. లక్ష్యాలన్నీ కూడా పరిశీలన వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇటీవల పరిణామం ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం. అయితే ఈ ఒప్పందం అనేది చట్టం కాదు, అందువల్ల అన్ని దేశాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్గారాల తగ్గింపునకు ఏ చర్యలు తీసుకున్నారో, ఎంత పురోగతి సాధించారో ఆయా దేశాలు నిర్ణీత కాల వ్యవధిలో ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షులు ఒబామా 2020 నాటికల్లా కార్బన్ ఉద్గారాలను 26 నుంచి 28% వరకు తగ్గిస్తామని ప్రకటించారు. ఇటీవల ఈ ఒప్పందం నుంచి అమెరికా విరమించుకున్నట్లు 2015 అక్టోబర్లో భారత్ యుఎన్ఎఫ్సిసికి సమర్పించిన నివేదిక ఒకసారి చూద్దాం. ఇందులో
ఈ భూమి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి తగినన్ని వనరులను కలిగి ఉంది, కానీ వారి దురాశను తీర్చడానికి కాదు అన్న మహాత్మా గాంధీ యొక్క మాటలతో 38 పేజీల నివేదిక సమర్పించడం జరిగింది. ఈ కోటేషన్ అనేది చాలా ముఖ్యమైనది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దీన్ని అడిగే అవకాశం ఉంది. ఇందులో మొదటి లక్ష్యాన్ని చూస్తే 2030 నాటికి భారత్ ఉపయోగించే విద్యుత్లో 40% శిలాజ ఇంధనేతర విద్యుత్తు ఉండేలా చర్యలు చేపట్టడం, అనగా సౌర జల అణు విద్యుత్తులు ఉండేలా చూడడం. రెండవది 2030 నాటికి అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. 3, అడవులు చెట్లు పెంచడం ద్వారా 2030 నాటి కల్లా 2005 నాటి కార్బన్ ఉద్గారాల స్థాయిని 33 నుంచి 30% తగ్గించడం. 4, నిర్దేశిత లక్ష్యాల సాధనకు అవసరమైన 2.5 ట్రిలియన్ డాలర్లను దేశీయంగా విదేశ సంస్థల నుంచి గ్రీన్ క్లైమేటిక్ ఫండ్ నుంచి సమీకరించడం. ఇంతవరకు భారత్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధిపై చేసిన చర్యలను చూద్దాం. భారత రాజ్యాంగంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్టికల్ 48A చెబుతుంది. అలాగే 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1974 జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, 1977 జల కాలుష్య సుంకాల చట్టం చేయబడ్డాయి. 1980 అటవీ పరిరక్షణ చట్టం, 1981 గాలి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే 1995 జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం చేసింది. 1992 జీవ వైవిధ్యంపై ఐరాస చేసిన వడంబడిక లక్ష్యాలను చేరుకునే దిశగా మన దేశం 2002 బయోడైవర్సిటీ యాక్ట్ చేసింది. 2010 జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం చేసింది. తర్వాత ముఖ్యమైనది NAPCC నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేటిక్ చేంజ్. 2008 జూన్ 30 భారతదేశం స్వచ్ఛందంగా దీనిని విడుదల చేసింది. ఇది ప్రముఖంగా వాతావరణ మార్పులను నిరోధించడానికి అనుబంధ ప్రయోజనాలను సమకూర్చే విధంగా 8 జాతీయ మిషన్లను రూపొందించింది. ఈ 8 మిషన్లను ప్రత్యేకంగా అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో జాతీయ సౌర మిషన్ గురించి గ్రూప్ 1లో అడగడం జరిగింది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్లో ఖచ్చితంగా ఈ NAPCCపై ప్రశ్న వస్తుంది. జాతీయ సౌర మిషన్, వాటర్ మిషన్, సుస్థిర వ్యవసాయ మిషన్, వాతావరణ మార్పులపై వ్యూహాత్మక జ్ఞాన మిషన్, హరిత భారత్ మిషన్, హిమాలయ ఎకోసిస్టమ్ రక్షణ మిషన్, ఎన్హాన్స్డ్ ఎనర్జీ మిషన్, అలాగే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటెట్. ఇక 2014 అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో ప్రముఖమైనది స్వచ్ఛ భారత్ అభియాన్, అలాగే జాతీయ రహదారులకు ఇరువైపుల హరిత హైవేలు, సాయిల్ హెల్త్ కార్డు పథకము, నీరాంచల్ పథకము. ఇవే కాకుండా ఇప్పటి వరకు ఉన్న పర్యావరణ చట్టాలను సమీక్షించడానికి కేబినెట్ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. వాయు కాలుష్య నియంత్రణను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను వేర్వేరు రంగులతో గల సూచికలను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించారు. అలాగే నదీ జలాల పరిరక్షణకు క్లీన్ గంగా పథకాన్ని ప్రారంభించారు. అలాగే ప్రముఖమైన ఎల్ఈడి బల్బుల పంపిణీ ఉదయ్, ఉజాలా, డిడి, యూజీ, జేవై వంటి పథకాలను అమలు చేస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచడం, అలాగే 2022 నాటికి దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచడం, పవన విద్యుత్ సామర్థ్యాన్ని 60 గిగావాట్లకు పెంచడం, 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాన్ని పెంచడం. ఇందులో మొదటిది సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచడం, దీన్ని గురుకుణ పరీక్షలో, అలాగే
పవన్ విద్యుత్ సామర్థ్యాన్ని 60 గిగావాట్లకు పెంచడం డిఎల్ పరీక్షలు అడగడం జరిగింది. ఇక మూడవది 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన శక్తి వనరు వచ్చే పరీక్షలో అడిగే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన కూటమి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. 2015 ప్యారిస్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. సౌర విద్యుత్ లభ్యతను పెంచడం కోసం 121 దేశాలతో ఈ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేశారు. భారత్ తన 2016-17 బడ్జెట్లో క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్ను టన్నుకు 200 రూపాయల నుంచి 400 రూపాయలుగా రెట్టింపు చేసింది. ఇది బొగ్గుపై విధించే సెస్. ఈ సెస్ ద్వారా లభించే నిధులను నేషనల్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఫండ్కు సమకూరుస్తారు. దీనిని అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ వీడియోతో పాటు మొత్తం 4 వీడియోలను ఈ అంశంపై చేయడం జరిగింది. ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. నగోయా ప్రోటోకాల్, కిగాలి, పెరు, లిమా, సిబిడి, ఇలా ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకోండి.